వెల్కమ్ టు న్యూస్ రేస్. పాదయాత్రలో స్థానిక అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంబర్పేట డివిజన్లో కొనసాగుతున్న పాదయాత్రలో భాగంగా ఎలక్ట్రిసిటీ సమస్యను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు స్థానిక ప్రజలు. ఈ విషయంలో సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మేము సమస్యల పరిష్కారానికై ప్రజల్లో తిరుగుతుంటే మీ అధికారులు ఎక్కడా అంటూ ఉన్నతాధికారులకు ఫోన్లో మందలిస్తూ వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశం చేశారు కిషన్ రెడ్డి. సాంకేతిక లోపంతో మెట్రో ట్రైన్ ఎర్రమంజిల్లో ఆపేశారు అధికారులు. ప్రయాణిస్తున్న వారిని దింపేసి మరో ట్రైన్లో ప్రయాణికులను తరలించే ఏర్పాట్లు చేశారు సిబ్బంది. అమీర్పేట నుంచి ఎల్బీ నగర్ వెళ్తున్న మెట్రో ట్రైన్లో సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికుల ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగింది. హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైల్ వ్యవస్థను మరింత పటిష్టం చేసి ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని మెట్రో అధికారులను కోరారు ప్రయాణికులు. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది, దివాలా అంచుకు చేరుకుంది. అయితే పాకిస్తాన్ ఈ ప్రమాదం నుంచి కోలుకునేందుకు తెగ కష్టపడుతోంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అప్పు కోసం ప్రపంచం అంతా తిరుగుతున్నారు. అయితే దీనిపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. షహబాజ్ షరీఫ్ ప్రపంచం అంతా చిప్ప పట్టుకుని అప్పు కోసం తిరుగుతున్నాడని, ఏ దేశం కూడా అప్పు ఇవ్వడం లేదని అన్నారు. బీహార్లో ఇటీవలే కల్తీ మద్యం తాగి 72 మంది ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కల్తీ మద్యం కలకలం రేపింది. సివాన్ జిల్లాలోని లఖారి నబీగంజ్లో నకిలీ మద్యం తాగి ఒకరు మృతి చెందారు. మరో 5 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని, పోస్టుమార్టం తర్వాత స్పష్టమవుతుందని సబ్ డివిజనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అధికారి తెలిపారు. మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఒక్క విద్యార్థి కోసమే నడుస్తుంది. 150 మంది నివసిస్తున్న గణేష్పూర్లోని ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి వరకు బోధిస్తున్నారు. అయితే ఆ స్కూల్లో కార్తీక్ శక్కర్ అనే విద్యార్థి మాత్రమే చదువుకుంటున్నాడు. అతని కోసం మధ్యాహ్న భోజనంతో పాటు అన్ని వసతులు కల్పిస్తుంది ప్రభుత్వం. కిషోర్ అనే టీచరు రోజు 12 కిలోమీటర్ల దూరం ప్రయాణించి బాలుడికి పాఠాలు నేర్పిస్తున్నాడు. ఏపీలో 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆదివారము ప్రాథమిక పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 458219 మంది హాజరయ్యారు. కాగా ఒక్కో కానిస్టేబుల్ పోస్టుకు 75 మంది పోటీ పడుతున్నట్లు ఏపీఎస్ఎల్పీఆర్బీ వెల్లడించింది. ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను 2 వారాల్లో విడుదల చేస్తామని, ఫలితాలను స్కాన్ చేసిన ఓఎంఆర్ షీట్తో కలిపి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని తెలిపింది. ఇక కాపు నేత చేగొండి హరిరామ జోగయ్య రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమొందించాలంటే టీడీపీ జనసేన పొత్తు అవసరమని అభిప్రాయపడ్డారు. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి. కాపులకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ దక్కించుకోవాలంటే రాజ్యాధికారం అవసరం. బడుగు బలహీన వర్గాల రాజ్యమే కాపు సంక్షేమ సేవ లక్ష్యమని పేర్కొన్నారు. ఏటా జరిగే క్రిసెంట్ క్రికెట్ కప్ పోటీలు 26వ ఫిబ్రవరిన ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. తెలుగు హిందీ సినీ నటులు తలపడే ఈ పోటీల్లో ఈ ఏడాది సే నో టు డ్రగ్స్ అంశంపై చైతన్యం తీసుకొస్తామన్నారు. బంజారాహిల్స్లోని హోటల్ హ్యాత్ ప్లేస్లో ఆదివారం హోంమంత్రి మహమ్మద్ అలీ, సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని విడివిడిగా పాల్గొని క్రికెట్ కప్ పోటీల బ్రోచర్ను ఆవిష్కరించారు. జేఎన్టీయూ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంజనీరింగ్ కళాశాలలో డ్యూయల్ డిగ్రీ కోర్సులకు అనుమతించింది. దీనికోసం ఒక్కో కాలేజీకి 60 సీట్లు కేటాయించగా కనీసం 30% రిజిస్టర్ చేసుకోవాలి. ఇంజనీరింగ్ 2, 3, 4వ ఏడాది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనికోసం ఏటా 60,000 చొప్పున 3 ఏళ్లకు 180,000 ఫీజు కట్టాలి. ఈ కోర్సును కనిష్టంగా 3 ఏళ్లు, గరిష్టంగా 6 ఏళ్లలో పూర్తి చేయాలి. సీఎం కేసీఆర్ ఫిబ్రవరిలో అసెంబ్లీని రద్దు చేస్తారని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కర్ణాటకతో పాటు మే నెలలోనే తెలంగాణకు కూడా ఎన్నికలు వస్తాయని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ను బొందపెట్టి కేసీఆర్ను గద్దె దించి ఫామ్ హౌస్కు పంపాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల ఓట్లు చీలి తాను మళ్ళీ అధికారంలోకి వస్తానని కేసీఆర్ కలలు కంటున్నారని, అవన్నీ పగటి కలలుగా మిగులుతాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు మన ఊరు మనబడి మనబస్తీ మనబడి కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా 1240 పాఠశాలలను అభివృద్ధి చేసింది.
వీటిని ఈ నెల 30న మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రారంభించనున్నారు 3497.62 కోట్లతో 9123 పాఠశాలలను అభివృద్ధి పనులు ప్రారంభించగా ఇప్పటివరకు 1240 పాఠశాలలు సిద్ధమయ్యాయి కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 28న రథ సప్తమి వేడుకలు నిర్వహించనున్నారు ఒకే రోజు సప్త వాహనాలపై స్వామి వారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఉదయం 5:30 సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభం కానున్నాయి రాత్రి 9:00 చంద్రప్రభ వాహన సేవతో ఉత్సవాలు ముగుస్తాయని టిటిడి తెలిపింది ఈ మేరకు టిటిడి ఏర్పాట్లు చేసింది అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి సెన్సెక్స్ 355 పాయింట్ల లాభంతో 60995 వద్ద నిఫ్టీ 102 పాయింట్లు లాభపడి 18130 వద్ద కొనసాగుతోంది డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 80.98 వద్ద ట్రేడ్ అవుతోంది టాటా మోటార్స్ సూపర్ గ్రిడ్ ఎస్బిఐ హెచ్డిఎఫ్సి HUL, ఇండస్ఇండ్ బ్యాంక్ TCS, కోటాక్ మహీంద్రా షేర్లు లాభాలు కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం వెండి ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52250 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 57060 రూపాయలుగా ఉంది దేశీయంగా కిలో వెండి ధర 72300 గా కొనసాగుతోంది తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం ధర 52250 ఉండగా 24 క్యారెట్ల ధర 57060 రూపాయలుగా ఉంది అటు కిలో వెండి ధర 74300 కు చేరుకుంది ఇక హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరోన్ విజువల్ వండర్ అవతార్ తో భారత్లో రికార్డులు సృష్టిస్తోంది గత ఏడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టుతోంది కాగా అవతార్ 2 భారత్ లో 368.20 కోట్ల వసూళ్లతో సరికొత్త చరిత్రను సృష్టించింది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హాలీవుడ్ సినిమాగా నిలిచింది అవెంజర్స్ ది ఎండ్ గేమ్ రికార్డ్ ను బ్రేక్ చేసింది కర్ణాటకలోని బల్లారిలో తన కారుపై రాళ్ల దాడి జరగలేదని సింగర్ మంగ్లీ తెలిపింది రాళ్ల దాడి జరిగిందన్న వార్తల్లో నిజం లేదని ఆ ఈవెంట్స్ సక్సెస్ అయ్యిందని తెలిపింది తన కెరీర్ లోని ఉత్తమ కార్యక్రమాల్లో ఇది ఒకటని కన్నడ ప్రజలు తనకంతో ప్రేమ చూపించారని తెలిపింది ఈవెంట్ నిర్వాహకులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారని చెప్పింది తన ఇమేజ్ ని డ్యామేజ్ చేసేందుకు ఫేక్ వార్తల్ని సృష్టిస్తున్నారని మండిపడింది ఏపీ ప్రభుత్వం వారాహి యాత్రను ఆపితే పాదయాత్ర చేపడతామని జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు తెలిపారు అనంతపురంలోని చెరువుకట్టపై గుంతలను పూడ్చే శ్రమదానం కార్యక్రమానికి వచ్చిన ఆయన పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ వారాహి యాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అధిగమిస్తామని అన్నారు ఇతర పార్టీలతో పొత్తుల విషయంపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు ఇవి ఈనాటి న్యూస్ రేస్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ న్యూస్ రేస్ లో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి వైఏ టీవీ నమస్తే